శ్రీ వెంకట గురుభ్యో నమః. లక్ష్మీనాథ సమారంభాం నాథయామున మధ్యమాం అస్మదాచార్య పర్యంతాం వందే గురు పరంపరాం. భూతం సరశ్చ మహదాహ్వయ భట్టనాథ శ్రీ భక్తిసార కులశేఖర యోగి మహాన్ భక్తాంఘ్రిరేణు పరకాళయతీంద్రమిశ్రాన్ శ్రీమద్పరాంకుశమునిం ప్రణతోస్మి నిత్యం. రాముడు రక్షకుండు రఘురాముని నమ్మిన బంటు నేను, నాకేమి భయంబు చింతలిక ఏటికి, ఏమి ఘటించినన్ రఘుస్వామిది కీర్తి. సత్యమిది సత్యమటంచును నా మనంబులో నీ మహనీయ కీర్తి విని, నిన్నెద నమ్మితి జానకీపతి. కరుణానిధి అయి రాఘవ శరణాగత జనములకు నజశ్రము ప్రాపై, శరనిధి లంఘించిన సుస్థిర బలు మారుతిని సిరియ తిరువడి గొలుతున్. ఓ మనస, విష్ణు చిత్తుల వారు అలా పాండ్యరాజు సభలో పరతత్వ నిర్ణయము చేసి ఆ రాజుని శిష్యునిగా చేసుకుని జగత్తు అంతటికీ తెలిసేటట్లుగా ఊరేగుతూ ఆ పరమాత్మ దర్శనమిచ్చినప్పుడు ఆయనకి మంగళాశాసనం చేసి పల్లాండు పాడి శ్రీవిల్లిగుత్తూరికి వచ్చారు. ఆ తరువాత ఆయన తదీయారాధన చేసుకుంటూ అలా కాలాన్ని కాలక్షేపము భగవద్విషయములతో భాగవతము విష్ణుపురాణము చెప్పుకుంటూ ఆ మాలికలు పుష్పమాలలు స్వామికి వటపత్రసాయికి సమర్పిస్తూ అలా కాలం గడుపుతూ ఉన్నారు. ఆయన చెప్పినటువంటి మొదట ఆ పల్లాండు అనేటటువంటిది ఒక ప్రబంధము 12 పాశురములతో, ఆ తరువాత పంచశతగాథ దివ్య ప్రబంధము 500 పాశురములతో మరొక దివ్య ప్రబంధాన్ని రచన చేశారు ఆయన. దానికి పెరియాళ్ళవార్ తిరుమళి అని పేరు. అలా పుష్పమాల కైంకర్యం చేస్తూ ఆ తోటలో ఆయన పాదులు కడుతూ వాటికి నీళ్లు పెడుతూ ఇలా ఉండగా ఒకరోజు ఒక బావి సమీపంలో ఆయనకి ఒక బాలిక కనిపించింది. ఎలా ఉన్నది అంటే అక్కడ వింగడమైన ఒక్క వనవీధి కనుగొనే నీడ సున్నపున్రంగు టరంగు పచ్చలయ రంగైపో వెలిదమ్మి బావికిన్ చెంగటనుల్ల సిల్లు తులసీ వనసీమ శుభాంగినొక్క బాలన్ కురువింద కందళ దళ ప్రతిమ అంఘ్రికరోదరాధరన్. ఆయన ఒక బాలికామణిని చూశాడు. ఆ బావి దగ్గర దానికి ఆ బావికి చుట్టూ నూతికి చుట్టూ కూడా తెల్లని సున్నముతో అరుగులాగా కట్టి ఉంచారు. ఆ తెల్లని అరుగు పచ్చల ఎరంగైపో పచ్చ రంగుగా పచ్చలతో తాపినట్లు, అంటే గరుడ పచ్చలు తాపినటువంటి అరుగులాగా అయిపోయింది. అక్కడ బాలిక ఉన్నది, ఆమె కాంతికి ఆ తెల్లని రాళ్ళు ఇలా కనిపిస్తూ ఉన్నవి. ఆమె బాలిక గరుడ పచ్చలాగా ఉన్నది. ఆమె యొక్క అరిచేతులు అరికాళ్ళు పెదవులు ఎర్రగా ఉన్నాయి. అటువంటి బాలికను చూసి చాలా ఆనందపడిపోయాడు ఆయన. జనకరాజు అధ్వరస్థలము దున్నించిన సమకూడున గటి చాలునందు శ్రీదేవి తాని సీతాదేవి అయి పుట్ట బిడ్డగా జనకుండు పెంచినట్లు. ఆ జనక చక్రవర్తి భూమిని దున్నేటప్పుడు సీతాదేవి తానే దొరికినట్లుగా ఆయనకు ఈయనకు కూడా భూదేవి బిడ్డగా లభించింది. ఈ విష్ణుతిత్తుల వారికి ఆయన ఆనందపడుతూ ఆ అమ్మాయిని పెంచుతూ ఉన్నాడు ఆయన.
జనకు నింటను తొల్లి జానకి పగిదిని విష్ణు చిత్తుని ఇంట విమలపక్ష చంద్రరో రేఖయు బోలే సంతత పరివర్ధమాన దివ్యాంగియై మధురవాణి భువనైక సుందరి భూస్వరూపిణి అయిన భటనాథుని ముద్దుపట్టి అంతా మునుపటి విద్యలు మూర్తులు కొనివచ్చి కలిమి కొమ్మను దేవకాంతలట్లు కొలువు సలుపుచునుండా అక్కువలయాక్షి. ఆమె అలా జనకుని ఇంట సీతాదేవి పెరిగినట్లుగా విష్ణు చిత్తుని ఇంట పెరుగుతూ ఉన్నది ఆమె. ఆ శ్రీదేవిని లక్ష్మీదేవిని విద్యలన్నీ కూడా వచ్చి వరించినట్లుగా ఈమెను కూడా అన్ని విద్యలు కూడా వచ్చి వరించి ఉన్నవి. ఆమె దినదిన ప్రవర్ధమానయ్యి ఆ చంద్ర రేఖలాగా పెరుగుతూ ఉన్నది. అలా జరుగుతూ ఉండగా ఆయన ఈ కథలు చెబుతూ ఉన్నాడు. ఆ చెప్పే కథలు వింటూ ఉన్నది పిల్ల. ఆమెకు గోదై అని నామకరణం చేశాడు ఆయన. అంటే పూల దండ అని తమిళంలో పేరు. అదే తర్వాత క్రమంగా కోదై అనేటటువంటిదే గోదై గోదా అయిపోయింది. ఆమెకు గోదాదేవి అనే పేరు అలా నిలిచిపోయింది. ఆమె ఆయన చెప్పేటటువంటి కథలన్నీ వింటూ ఉన్నది. తండ్రి చెప్పే కథలు వింటూ ఆ గాథలు శ్రీకృష్ణ స్వామిని గోపికలు వ్రతము చేసి పెళ్లి చేసుకున్నట్లుగా పెళ్లి చేసుకోవటానికై వారు కోరినట్లుగా విని నేను కూడా ఈయన్నే పెళ్లి చేసుకోవాలి అని భావించింది మనసులో. అలా భావించి ఆమెకు చెలికత్తెలు కూడా ఉన్నారు ఆటలాడుకోవటానికి 10 మంది. వారితో కలిసి ఆటలాడుకుంటూ ఏ ఏ సమయముల్లోనైనా నేను ఆ విష్ణుమూర్తినే పెళ్లి చేసుకుంటాను అనేదట ఈ అమ్మాయి. అంటే విష్ణుమూర్తి ఆయన ఎక్కడొస్తాడు అమ్మాయి నిన్ను చేసుకోవటానికి, ఎవడో ఒకడు వస్తాడు ఒక శివుడి ముక్కాడు అని అంటే భరించలేకపోయేది, మూర్ఛపడిపోయేది, మాట వరస కన్నా కూడా భరించలేకపోయేది. అలా విష్ణుమూర్తే తనకి భర్త అనే భావన బాగా నాటుకుపోయింది ఆ అమ్మాయికి. అలాంటి భావనతో వర్ధిల్లుతూ ఉన్నది ఆ పిల్ల. సరే ఊరికే అనుకుంటే సరిపోదు కదా, మరి అసలు ఆయనకి నేను సరిపోతానా సరిపోనా, ఈడు జోడు కూడా కుదరాలి, ఎలా ఉంటుంది, మరి ఆయన ఏమన్నా చూడటానికి రమ్మంటే వచ్చేవాడా, పోనీ ఏదైనా పెళ్లి చూపులకి వస్తాడా, లేదు ఎక్కడైనా కలుసుకుందాము అని అంటే మనకెక్కడ దొరుకుతాడు ఆయన, ఇప్పుడు ఎక్కడున్నాడు, అవతారాలు లేవు, పైగా దేవాలయాల్లో ఉన్నటువంటి ఆయన కదిలి వచ్చేవాడు కాదు, మాట్లాడేవాడు కూడా కాదు, మరి ఎలా తెలుసుకోవాలి అని అనుకొని మరొక భావన చేసింది ఆమె. ఏమిటనంటే తన తండ్రి గారు దండలు కట్టి తీసుకొని వెళ్ళి ఆ వటపత్ర సాయికి అర్పిస్తూ ఉన్నారు. ఆయన దండలు వేసుకుంటున్నప్పుడు చూశాం ఎలా ఉన్నదో ఆయన యొక్క సౌందర్యము. ఈ దండలను నేను కూడా వేసుకొని ఆ అద్దంలో నీడ చూసుకుంటే నేను ఎలా ఉంటానో, సరిపోతానా సరిపోనా అని తడుక్కున ఒక ఆలోచన మెరిసింది ఈ అమ్మాయికి. మరి ఇది ఎలా సాధ్యము, దేవుడికిచ్చే దండలే, మరి అవి కాక ఇంకా ఎలా వేరే కట్టడానికి, అన్ని కట్టడం సాధ్యపడదు, పైగా ఆ దండలు వేసుకుంటే ఆయన ఎట్లా ఉంటాడు నేను ఎట్లా ఉంటానో తెలుసుకోవాలి, ఒకే రకం దండలు వేసుకుంటే తెలుస్తుందని చెప్పి ఈ దండలు కట్టి తండ్రి గారు ఉదయం కోసేసి కట్టేసేవాడు. సాయంకాలం అలా తోటలోకి పనులు చేయటానికి వెళ్ళేవాడు. ఈ దండలు ఆయన మరలా 2వ రోజు తీసుకెళ్ళి ఇస్తూ ఉంటాడు ఉదయానికి. ఇలా జరుగుతూ ఉన్నప్పుడు ఈ ఇంటి దగ్గర లోపల పెట్టి ఆయన తోటలోకి వెళ్ళినప్పుడు ఈ దండలు మొత్తము వేసుకునేది ఈమె. తగిలించుకొని మెడకు వేసుకొని చేతులకు చుట్టుకొని ఒక ముడి జడ కూడా ముడిలాగా జుట్టు ముడి వేసుకొని ఆ ముడి చుట్టూ కూడా తిప్పుకొని చూసేది, అద్దంలో నీడ చూసేది. చూసి అనుకునేదట, సరిపోతా నేను, ఈడు జోడు చక్కగా ఉన్నది మా ఇద్దరికి అని చెప్పి ఆనందపడుతూ ఉండేది. మరలా గబగబా దండలు తీసేసి ఆ బుట్టల్లో పెట్టేసేది. మామూలుగా ఎరగనట్లే ఉండేది. ఆ తెల్లవారి ప్రొద్దున్నే తీసుకుపోయి ఆయన ఇచ్చేవాడు.
అలా జరుగుతూ ఉన్నది. ఈరోజు ఈవిడ ధరించటము, ఆ దండలు తీసుకెళ్ళి స్వామికి ఆయన రెండవ రోజు సమర్పించటము. అయితే దండలు నలిగిపోయి వస్తూ ఉన్నవి అర్చక స్వాములు చూశారు. కానీ నలిగిపోతూ ఉన్నవి ఏమిటి అని అడగాలి అని అంటే ధైర్యం చాలదు. ఆయనేమి ఒక కూలికి పనిచేసేవాడేం కాదు కదా, పైగా రాజుగారికి గురువు గారు, పూర్వంలాగా కాదు ఇప్పుడు. ఏ విధమైనటువంటి కోరికలు లేనివాడు, పరమభక్తుడు, మరి ఆయన ఏమని అడగగలము అని వీరు సందేహిస్తూనే ఉన్నారు. సరే ఇలా ఉండగానే ఒకరోజు ఒక వెంట్రుక కూడా కనపడింది. ఆ వెంట్రుక కనపడేటప్పటికీ అది చూపించారు ఆ విష్ణు చిత్తుల వారికి. అయ్యా ఇదిగో వెంట్రుక, ఇదిగో రోజు నలిగి వస్తూ ఉన్నవి, ఎవరు ధరిస్తున్నారో మరి అంటానికి మాకు ధైర్యం చాలలేదు. ఇదిగో ఇప్పుడు కనిపించింది, ఇదిగో ఈ వెంట్రుక చూడండి, ఎవరు ఈ మాలలు ధరిస్తూ ఉన్నారు, మరి ధరించి విడిచినవి స్వామికి ఇయ్యటం బాగుండదు కదా, తమరే ఆలోచించండి తమ చిత్తము అన్నారు. మరి ఏం చేస్తాడు, ఆయన ఖిన్నుడైపోయాడు. ఆ వెంట్రుక చూస్తే తన కుమార్తెదే అది. అలాంటి వెంట్రుక కూడా ఇంకెవరికీ లేదు. ఆ పొడవు కానీ ఆ నైగ నిజ్యము నిగనిగలాడుతూ ఉన్నటువంటిది, ఇంద్రనీలమణి కాంతి వెదజల్లుతూ ఉన్నటువంటి వెంట్రుక అది. కానీ ఏమీ చేయలేక వచ్చాడు. మరి ఏమంటాడు, కుమార్తెను కూడా అడిగాడు, అమ్మా నీవేమైనా ఈ దండలు ఏమైనా పెట్టుకుంటున్నావా అని అడగలేక అడిగాడు. అయ్యయ్యో నాన్నగారు, అదేమిటి స్వామికి సమర్పించేటటువంటివి నేను ఎందుకు పెట్టుకుంటాను, నాకు తెలియదా ఆ మాత్రము అని చెప్పి గబగబ చెప్పేసింది ఆమె. ఏం చేస్తాడు పాపం, ఏమీ చెయ్యలేక. సరే ఆ రోజున దండలు కట్టాడు, కట్టి బుట్టలో పెట్టాడు. తోటలోకి వెళ్ళినట్లుగా వెళ్ళి పర్ణశాల వెనక్కి వచ్చాడు ఆయన. తనది పర్ణశాల, ఆ పర్ణశాల ఆకులతో కప్పింది, గడ్డితో అలా ఉన్నది. వెనక్కు వచ్చాడు, వెనక్కు వచ్చి చూస్తూ ఉన్నాడు ఆయన. దానికి ఒక బుర్ర చేసి చూస్తూ ఉంటే ఈమె వెళ్ళిపోయాడు తండ్రి అనుకుని గబగబగబ ఆ దండలు ధరించింది. అద్దములో నీడ చూసుకుంటూ ఉంది, తన ప్రతిబింబాన్ని చూసుకుంటూ ఉన్నది. చూసుకుంటూ ఉండగా వెనక ఉండి అమ్మాయి అని ఒక కేక వేశాడు. గుండె గుభేలు మన్నది, గబగబగబ ఆ దండలు తీసేసింది, కిందురాలైపోయింది ఆమె. ఇలా తిరిగి వచ్చాడు ఆయన. ఇలా తిరిగి వచ్చి, ఏమమ్మా అడిగితే కాదన్నావు, నీకు కావాలంటే కట్టిస్తాను కదా, ఎన్నో దండలు మా పూలు ఉన్నాయి మనకి, స్వామికి సమర్పించేవి ఇలా వేసుకున్నావేమిటి, తప్పు కదా అని అన్నాడే. కానీ దండించడానికి చేతులు రాలేదు. ఎందుకని అంటే అమ్మాయి ఏమి తెలివి తక్కువది కాదు, అన్నీ తెలిసినటువంటిది, మహాజ్ఞాని, మహాభక్తి కలిగినటువంటిది. యవ్వనము కూడా ఆమె అయోనిజ కనుక యవ్వనం పడచూపినటువంటిది, వయస్సు తక్కువే, 5-6 ఏళ్ళు ఉంటాయో 7 ఏళ్ళు ఉంటాయో, మరి కొంతమంది 5 సంవత్సరాలు అంటారు, కొంతమంది 7 సంవత్సరాలు అంటారు కథలు చెప్పినటువంటి వారంతా. కానీ చిన్న వయసే ఆమెది, యవ్వనం మాత్రం విజృంభించి ఉన్నటువంటి ఆమె. ఏమీ అనలేకపోయాడు. ఆ బాధతోనే పడుకున్నాడు ఆ రాత్రి. విష్ణుచిత్తుల వారికి వటపత్రశాయి కలలో కనిపించి, ఏమయ్యా విష్ణుచిత్తులు సందేహిస్తూ ఉన్నావా దండలు తీసుకురావటానికి, కాదు తీసుకురా. ఆ దండలు తీసుకొచ్చి సమర్పించు, నీ కుమార్తె ధరించిన దండలే నాకు చాలా ఇష్టము అని చెప్పాడు ఆయన. అనేటప్పటికీ మెలకు వచ్చింది ఆయనకి. ఏమిటి ఇలా వచ్చింది స్వప్నము, స్వామికి ఇష్టమంటూ ఉన్నాడే. నీళయో భూమియో నీరధికన్యయో పుట్టెకాబోలు మా పుత్రియగుచు, అట్లు కాకున్న నీ అస్మత్తనూజకు మాధవుడిట్లేల మరులు గొనును, తాధరించిన పుష్పదామములు ఈ హరి ప్రీతికై వసగని పిన్నదనుచూ. ఆనందపడిపోయాడు ఆయన. ఎవరసులు అమ్మాయి, నీలాదేవా లేక భూదేవా లేక సాక్షాత్తు లక్ష్మీదేవే నా కుమార్తెగా పుట్టిందా, లేకుంటే ఆ మాధవుడు లక్ష్మీభర్త ఎందుకు కోరతాడు ఈమె ధరించినటువంటి దండలను అని ఆనందపడిపోయాడు. ఆత్మజకు షూడి కొడుతను పేరిడే,
సూడి కొడుత్తా అని పేరు పెట్టాడు. అంటే సూడి అంటే ధరించి, కొడుత్తా ఇచ్చినటువంటిది, పూలను ధరించి ఇచ్చినటువంటిది. అదే ఆముక్త మాల్యద అయ్యింది సంస్కృతంలో. తమిళంలో సూడి కొడుత్త. నాచ్చియార్ అంటే అమ్మవారు, గౌరవంగా సూడి కొడుత్త నాచ్చియార్ అంటారు అమ్మవారిని. ఇక సంస్కృతంలో ఆముక్త మాల్యద, ఆముక్త అంటే ధరించి విడిచిన, మాల్య దండలను దా ఇచ్చునది. ఆమెకి పేర్లు స్థిరపడిపోయినాయి. గోదాదేవి అని, సూడి కొడుత్త నాచ్చియార్ అని, ఆముక్త మాల్యద అని, ఈ పేర్లు ఆమెకు స్థిరపడిపోయి ఆ నిరూపక నామములైనవి ఆనందపడుతూ తీసుకొని వెళ్ళి ఆయన స్వామికి సమర్పిస్తూ ఉన్నాడు. ఈ చూడి కుడుత తానేడేండ్ల బాలయ్య హరి అవతారముల రసి చూసి. ఈమె ఆ ఏడేండ్ల బాల అని చెబుతూ ఉన్నారు. ఈ ఆచార్య సూక్తి ముక్తావళిలో ఈయన కేశవాచార్యులు గారు రచన చేశారు దీనిని. ఈయన 7 సంవత్సరాలు అంటారు. 5 సంవత్సరములని తమిళ ప్రబంధములలో ఉన్నట్లుగా పెద్దలు చెబుతూ ఉంటారు. సరే, తక్కువ వయస్సు ఆమెది. ఆమె కృష్ణావతారమును చాలా దగ్గరగా ఉన్నదిగా భావించింది. మరి కృష్ణావతారం దగ్గరైనా సరే ఆయన చేసుకోవటానికి ఏమైనా వచ్చేవాడా పెట్టేవాడా, మరి ఎలాగూ అని తండ్రి కూడా బాధపడుతూ ఉన్నాడు. బాధపడుతూ, ఎలాగమ్మా నీ కోరిక ఎలా తీరుతుంది అని అంటే, ఆ అత్యావతారంలో ఉన్నారు కదా నాన్నగారు. అవునమ్మా, అత్యావతారంలో ఉన్నాడు స్వామి. 108 దివ్య దేశములలో ఉన్నారు. హరి 108 దివ్య దేశములందు దృఢత నుండే వారి యందు ఇష్టతముడైన వరుని నీవే కోరికొమ్మని. వారిలో నీవే కోరుకో అని చెప్పి వారి వైభవమంతా కూడా వినిపించాడు కుమార్తెకు. 108 దివ్య దేశములలో ఉన్నటువంటి వారి యొక్క వైభవములు వినిపించాడు, చెప్పాడు తండ్రి. వినిపిస్తే విని ఆమె సర్వజ్ఞ దివ్య దేశములన్నీయును తత్ప్రభావమంతయు తెల్పభావములరి వినియే. నా వీణులకు రంగనాథుడు, రంగనాథుడయ్యా నీ అల్లుడవుతాడు రంగనాథుడు. ఆయనకి రోజు కూడా 64 భోగములు జరుగుతూ ఉంటాయట. పంచరాత్ర ఆగమం ప్రకారంగా రంగరంగ వైభోగంగా అంటూ ఉంటారు. రంగరంగ భోగము అంటే, రంగము అంటే శ్రీరంగములో, రెండవ రంగము రంగనాథుడు. రంగరంగ వైభోగము అనేటటువంటి సామెత వచ్చింది. కానీ పాపం ఈనాటికి ఏమైపోయిందనంటే, మన వాళ్ళు చాలా తెలివి గల వాళ్ళు కదా, అంగరంగ వైభోగం అంటూ మొదలుపెట్టారు అందరూ. అంగరంగ వైభోగం అంటే అర్థమేమిటి? అంగము అంటే శరీరము. మరి శరీరము యొక్క మొత్తం అవయవముల యొక్క భోగమనా, లేక రంగస్థలంలో నాట్యమాడే భోగమనా, దాని అర్థం ఏమిటి అనే విషయాన్ని ఎవరూ ఆలోచించరు. ఎందుకనంటే పూర్వం ఉన్నటువంటి వాటిని ఈ రోజున మార్చి చెప్పుకోవటమే ఇప్పటి వాళ్లకు తెలిసినటువంటి తెలివి ఇది. కానీ అలా రంగరంగ వైభోగం అనేదే సామెత. అలా రంగనాథుని భోగాన్ని విని ఆనందపడింది. సరే, ఇప్పటికీ ఇంకా మీకు ఒక ప్రమాణం కూడా చూపిస్తాను కథ మధ్యలోనే. ఇప్పటికీ కూడా కృష్ణార్జున యుద్ధం సినిమా వచ్చింది. ఆ సినిమాలో సుభద్ర అర్జునుడు పాట పాడుతూ ఉంటారు. ఒక పాట, మనసు పరిమళించనే అంటూ పాట అనుకుంటా, అది రంగరంగ వైభోగముగా అని ఆ పాటలో వస్తూ ఉంటుంది. కావాలంటే వినండి ఎవరైనా సరే. అప్పటికి పాత సినిమాలో రాసినటువంటి కవులు అలాగే రాశారు, రంగరంగ వైభోగంగా ప్రకృతి పరవశించగా అంటూ ఆ పాటలో ఉంటుంది. చూడండి మరి ఏమిటి మన భాషకి ఇలా గతిపట్టింది. ఎవరు పెద్ద పెద్ద పండితులు కూడా ఇలా మాట్లాడటం విన్నా నేను. అలా అయిపోయింది మన భాషకి ఇలాంటి గతిపట్టింది. సరే, ఆ రంగరంగ భోగమది ఆయన భోగములు. ఆమె చాలా ఆనందముగా ఆ రంగడనే పెళ్లి చేసుకుంటాను అని అంటే, మరి ఎలా సాధ్యం ఇది అంటే తండ్రితో చెప్పింది, నాన్నగారు మీరేమీ బాధపడకండి, ఆ బాధ్యత నేను తీసుకుంటా, నేనే ఆ రంగడు నన్ను వరించేటట్లుగా చేసుకుంటా, మీరేమీ కూడా బాధపడవలసిన పని లేదు అని చెప్పి ఆమె తానే భారాన్ని వహించింది. ఏం చేయాలి ఏం చేయాలని ఆలోచించింది. ఆలోచిస్తే
శ్రీకృష్ణ స్వామి భర్త కావాలి అని చెప్పి గోపికలు అక్కడ ఒక వ్రతము చేసినట్లుగా భాగవతంలో ఉన్నది. వారు కాత్యాయని వ్రతం చేశారు. వ్రతం చేసి దాంట్లో వారు కాత్యాయని గౌరీదేవికి ఒక కోరిక కోరారు. అందరూ కూడా ఎవరికి వారు మనసులో, ఓ కాత్యాయని భగవతి నీకును మృక్యదము మేము నీడను కంపన్ మాకందరకును వైళమ శ్రీకృష్ణుడు మగడుగాగా చేయుము తల్లి, మాకందరికీ కూడా శ్రీకృష్ణుడు భర్త అయ్యేటట్లుగా అనుగ్రహించవమ్మా అని వాళ్ళు కోరుకున్నారు. అయితే వారిని గాంధర్వ వివాహం చేసుకున్నట్లుగా మనకి రూపగోస్వామి అనేటటువంటి ఆయన ఉజ్వల నీలమణి అనే గ్రంథంలో చెబుతాడు. గాంధర్వ వివాహం చేసుకున్నారు గోపికలు. 500,000 ఇళ్లలో ఉన్నటువంటి శ్రీకృష్ణస్వామికి ఈడైన పిల్లలు వాళ్ళందరూ, ఆయనకంటే వయస్సు తక్కువలో ఉన్న పిల్లలందరూ కూడా ఆయన్ని గాంధర్వ వివాహం చేసుకున్నారు. వారితోనే రాసక్రీడలు చలిపాడు ఆయన, జలక్రీడలు చలిపాడు. మిగిలిన వారంతా చూస్తూ ఉన్నారు అక్కడ ఈ విషయాన్ని. అలా ఉజ్వల నీలమణి చూస్తే కానీ మనకి అర్థం కాదు. ఆ మహాభాగవతానికి రాస పంచాధ్యాయి 5 అధ్యాయాలలో వీరి యొక్క విషయాన్ని చెబుతాడు వ్యాస మహర్షి. దానికి దాదాపుగా 27 వ్యాఖ్యానాలు ఉన్నవి భాగవతానికి మొత్తానికి. ఉన్నాయో లేవో, దశమ స్కంధానికి 27 ఉన్నాయి. ఆ రాస పంచాధ్యాయికి ప్రత్యేకించి ఇంకా ఇంకొక 5 కలిసి 32 వ్యాఖ్యానాలతో ఉన్నవి. వాళ్ళు అద్భుతంగా వ్యాఖ్యానం చేస్తారు ఉత్తర దేశపు వారందరూ కూడా. అలా ఆ శ్రీకృష్ణస్వామిని వారు వరించారు. కనుక నేను కూడా ఒక వ్రతం చేయాలి అనుకున్నది ఆమె. ఈమె కూడా ఒక వ్రతం చేసింది. ఆ వ్రతమే తిరుపావై. పావై అంటే వ్రతము, తిరు అంటే శ్రీ అని, మంగళమని, శుభము అని. ఆ తిరుపావై వ్రతము ఈమె కూడా చేసింది. ఈమె ఎలా చేసింది అని అంటే, తన చెలికత్తెలు ఉన్నారు 10 మంది. ఈ 10 మంది చెలికత్తెలను కూడా తన తోటి గోపికలుగా భావించింది. తాము ఉన్నటువంటి ఊరు ఆ శ్రీవిల్లిపుత్తూరే నందగోకులం అనుకున్నది. ఆ వటపత్రసాయి దేవాలయమే నందుని ఇల్లు అనుకున్నది. ఆ వటపత్రసాయి శ్రీకృష్ణ స్వామి అనుకున్నది. ఇలా భావన చేసింది ఆమె. ఒక ప్రబంధాన్ని, తిరుప్పావై అనేటటువంటి దివ్య ప్రబంధాన్ని చెప్పింది. రోజు ఒక పాసురము ఆశువుగా అల్లి ఆమె తాను ధరించిన దండలు, విడిచిన దండలు, ఈ పాసురమాల, అది పూమాల, ఇది పాసురమాల అంటారు. పూమాల, పామాల రెండూ కూడా స్వామికి సమర్పిస్తూ వస్తూ ఉండేది ఆ తల్లి వటపత్రసాయికి. మరి ఇది దివ్య ప్రబంధం తిరుప్పావై, అందరికీ తెలుసు, జగద్విఖ్యాతమైనటువంటిది. అందరికీ తెలుసు ఈనాడు ఈ తిరుప్పావై ధనుర్మాసంలో అందరూ చేస్తూ ఉన్నారు, అందరూ ప్రవచనాలు చెబుతూ ఉన్నారు. ఇలా జరుగుతూ ఉన్నది, మహా వైభోగంగా జరుగుతూ ఉన్నది ఈనాటికి. ఆనాడు చెప్పింది, అమ్మ ఇది ఒక ఉత్తమ ధ్వని కావ్యం. ఇది ఏమిటి దీంట్లోది సంగతి అని అంటే, నిజానికి అక్కడ చూస్తే చాలామంది దీన్ని ఉత్తమ ధ్వని కావ్యంగా చెప్పారు. తెలుసుకోవాల్సిన అవసరం కూడా ఉన్నది. దీన్ని బాగా అర్థం చేసుకోవాలి చెప్పేవాళ్ళు. అందరూ చెబుతూ ఉన్నారు, అర్థం చేసుకుని చెబితే మంచిది అనేటటువంటి అభిప్రాయము. ఇతరులకు ఎవరికీ తెలియదనేటటువంటి అహంకారంతో నేను చెప్పటం లేదు. ఈ అద్భుతమైన ధ్వని కావ్యము ప్రపంచ సాహిత్యములో దీంతో సమానమైనటువంటిది లేదు. అంత గొప్ప కావ్యం ఇది. భాష ఏ భాష అయినా కావచ్చు, భావములు చాలా గొప్పవి. అంతటి గొప్ప కావ్యాన్ని కొంచెము స్థాళీపులాక న్యాయంగా మీకు చూపిస్తాను. అయితే దీంట్లో వస్తువు అసలు ఏమిటి, ఎవరు చెప్పారు అని అంటే, మొదట్లో కనిపించదు. సరే, ఏదో రేపల్లిలో జరుగుతున్నట్లు అనుకుంటున్నారు. కానీ అక్కడ మార్గజి తింగళ్ మదినిరైందనన్నాళాల్ నీరాడ పోదువి పోదుమినో నేరిజయీర్ సీర్మల్హు ఆయుప్పాడి సెల్వ చిరుమీరుహాల్ కూర్వేల్ కొడుందొజిలన్ నందగోపన్ కుమరన్ ఏరారంద కన్ని యశోదై ఇళం సింగం కార్మేణి చంగన్ కదిర్ మదియంబోల్ ముహత్తాన్ నారాయణనే నమక్కే పరైధరువాన్ పారోర్ పొగజ పడిందు ఏలోర్ ఎంపావాయ్. ఇది మొదటి పాసురం. ఏలోర్ ఎంబావాయ్ అనేది ప్రతి పాసురానికి చివర వస్తూ ఉంటుంది. 29 పాసురములకు వస్తూ ఉంటుంది. 30లో మారుతూ ఉన్నది ఇది.
ఏల్ ఓర్ ఎం పవాయ్ అంటే ఇది మా వ్రతము, దీనిని మీరు కూడా ఆచరించండి అని ఒక అర్థం. అయితే ఈ వ్రతములో కేక వేస్తున్నారు ఎవరో, మార్గజి, ఇది మార్గశీర్ష మాసము, తింగళ్, చంద్రుడు మదినిరైందా, నిండు చంద్రుడు ఉన్నాడు, మంచి మంచి రోజు ఇది, కాలం కలిసి మంచి రోజు వచ్చింది, భూషణములు ధరించినటువంటి వారలారా, వేపల్లెలో ఉన్నటువంటి చిన్నపిల్లలారా, రండి స్నానం చేయాలి అని ఈ వ్రతములో స్నానం ప్రధానం, స్నానం చేయాలి అని అనుకునే వాళ్ళందరూ రండి. మనకి ఆ నారాయణుడు ఇక్కడ కృష్ణుడుగా అవతరించాడు, ఆ నందగోపుడు ఇక్కడ మనకి ప్రభువు, ఆ యశోదాదేవి ఆమె దగ్గర సింహపు పిల్లలాగా ఉంటాడు, ఈ బాలకృష్ణుడు ఆయన్ని మనం వ్రతము చేద్దాం, పరయ్ అనే వాద్యము ఇస్తాను అన్నాడు అతడు నారాయణుడు. కనుక లోకమంతా సంతోషిస్తుంది ఈ వ్రతం చేస్తే రండి అని కేక వేసినట్లుగా ఉన్నది. ఎవరు కేక వేశారు ఈ కేక? గోపికలు కేకేశారని అనుకుంటూ ఉంటారు అందరూను. ఏ గోపికలు? ఎవ్వరూ కాదు. కేకేసింది ఎవరు అనంటే ఈ ప్రబంధము ఎవరు చెప్పారో వారే. ఇది ఆత్మాశ్రయ కవిత్వము, ఖండకావ్యము, ఉత్తమ ధ్వని కావ్యము. మరి ఎవరు అనంటే 30వ ఉపాసనం చివరిలో ఉంటుంది. వంగ కడల్ కడైంద మాధవనై కేశవనై తింగళ్ తిరుమోహత్తు చేరిజయీరు సెన్నురైంజి అంగ పరైకొండ వార్తై అణిపుధువై పైంగమల తండెరియల్ భట్టర్ పిరాన్ గోదై స్వన్న. ఆ భట్టర్ పిరాన్ గోదై, భట్టనాథుల కుమార్తె, విష్ణు చిత్తుల కుమార్తె గోదాదేవి చెప్పినటువంటిది ఈ ప్రబంధం అని అక్కడికి వెళ్ళినప్పుడు కానీ ఇది గోదాదేవి చెప్పింది అనే సంగతి మనకి తెలుస్తుంది. అంటే గోదాదేవి చెప్పింది, అక్కడ కనిపించదు. ఈ ఆత్మాశ్రయ కవిత్వం అంతా కూడా అలాగే ఉంటుంది. ఆ కవి చెబుతాడు, అక్కడ కవి చెబుతూ ఉంటాడు, అలాగే కవయిత్రి ఈ తల్లే చెబుతూ ఉన్నది. ఆ గోపికలలో తాను కూడా కలిసింది, వారిని తీసుకొని వెళుతూ ఉన్నది. నిజానికి ఇక్కడ తన చెలికత్తెలను తీసుకొని వెళుతూ ఉన్నది. ఆ వ్రేపల్లెకు వెళ్ళి అక్కడ భావనలో వ్రేపల్లెలో ఉంటుందా ఆమె? మామూలుగా అయితే యథార్థ స్థితిలోనేమో చెలికత్తెలతో ఉంటుంది. అందుకే ఇది ధ్వని కావ్యము, అక్కడ కథ కూడా ధ్వనిస్తూ ఉంటుంది, ఇక్కడ కథ నడుస్తూ ఉంటుంది. పైగా దీంట్లో స్వాపదేశార్థము అంటారు. అంటే స్వాపదేశార్థం అంటే ఏమిటనంటే తాను చెప్పాలి అనుకున్నటువంటి విషయము మరొక రీతిలో చెప్పటం, అది అన్యాపదేశంగా చెప్పటం. అక్కడెక్కడో ఆనాడు వారు చేసింది నిజంగా, గోపికలు ఇలా చేయలేదు. వారు చేసిన వ్రతం వేరే, వాళ్ళందరూ వెళ్ళిపోయారు, స్నానాలు చేశారు, కార్తీక మాసంలో చేశారు. కానీ ధనుర్మాసంలో ఏమి చేస్తూ ఉన్నది, ఇది ఎందుకు చేశారు అనంటే వర్షం పడలేదు కనుక, ఆ వర్షం కోసము పిల్లలు వ్రతం చేస్తే వర్షం పడుతుందని, ఈ పిల్లలు పెళ్ళిగాని పిల్లలు వ్రతం చేయాలని గర్గ మహర్షి చెప్పినట్లుగా, అందుకు అందరూ కూడా ఈ పిల్లలందరినీ కూడా శ్రీకృష్ణస్వామిని నాయకుడుగా ఉండి వ్రతము చేయమని చెప్పినట్లుగా, ఆయనేమో మీకు పరయ్యి ఒక వాద్యం ఇస్తాను ప్రొద్దున్నే రండి అని చెప్పి ఆ సందకాడ వారిని ఇళ్ళకు పంపించేసినట్లుగా వ్యాఖ్యాతలు చెబుతారు ముందు. అందుకనే పరయ్యి ఇస్తానన్నాడు, మనం వెళ్ళాలి అని చెప్పి మొదలవుతుంది దీంట్లో. నిజానికి పరయ్య అనే ఒక వాద్యము, ఆ వాద్యం అంటూ ఏమీ అక్కడ లేదు. వీళ్ళు స్నానానికి వెళ్ళింది లేదు, ప్రబంధం మొత్తం చూస్తే మనకు తెలుస్తూ ఉంటుంది. ఆ పరయ్య అంటే ఏమిటనంటే పురుషార్థము అని ఒక అది, పురుషార్థము. పురుషార్థం అంటే మనకి కావలసిందేదో అది. మనకి ఆధ్యాత్మికంగా చాలా విషయాలు చెప్పారు, మనకు కావలసినటువంటివి పురుషార్థములు. అవి కర్మము, జ్ఞానము, భక్తి, ప్రపత్తి, ఆచార్య అభిమానము తర్వాత కలిపారు, ఐదు ఉన్నవి అని చెబుతారు. దీన్ని పురుషార్థ స్వరూపము అంటారు. అలాగే మన జీవులు కూడా ఎలా ఉంటారు అనంటే బద్ధులు, నిత్యులు, ముక్తులు, ముముక్షువులు, కేవలులు అంటూ ఇవి కూడా ఐదు రకాలుగా చెబుతారు. అలాగే పరమాత్మ స్వరూపం కూడా పర, వ్యూహ, విభవ, అంతర్యామి, అచ్చ అని ఐదు రకాలుగా ఉంటుంది అని కూడా చెబుతారు. ఇలా అర్ధపంచక జ్ఞానము అంటారు. ఈ అర్ధపంచక జ్ఞానాన్ని ఆమె ఈ ప్రబంధములో ఇమిడ్చింది. స్వస్వరూప, పరస్వరూప, ఉపాయ స్వరూప, విరోధి స్వరూప, ఫలస్వరూపములు, ఉపేయ స్వరూపములు,
ఇవన్నీ కూడా చాలా పెద్దగా మొత్తాన్ని వివరిస్తే చాలా సమయం అవుతూ ఉంటుంది. కనుక ఆ ప్రబంధం చెప్పుకునేటప్పుడు అందరూ చెప్పుకుంటూనే ఉంటారు. ఇలా ఈ స్వరూపములలో పరమాత్మ స్వరూపము ఐదు పాశురములలో చెబుతుందమ్మ. మొదటి నుంచి ఐదు వరకు కూడా ఈ పర వ్యూహ విభవ అంతర్యామి అచ్చా స్వరూపములను చెబుతుంది. ఆ తర్వాత ఒక పది పాశురములు నిద్రపోయిన వారిని మేల్కొలిపినట్లుగా, నిజానికి వారి నిద్ర కాదు, అది యోగ నిద్ర పరమాత్మలాగానే వారు కూడా ఆ భగవద్ గుణానుభవం చేస్తూ ఉంటారు. వారిని లేపి కలుపుకుంటుంది ఆమె. ఆమె చెలికత్తెలే పది మంది అక్కడ ఉన్నవారు, వారినే ఇక్కడ పెట్టి చెబుతుంది ఆమె. ఇది పది మంది ఆళ్వారులను నిద్రలేపినట్లుగా, నిద్రలేపటం అంటే మీరు లోకానికి బోధ చెయ్యండి చెప్పినట్లుగా, ఆచార్య పురుషులను బోధించినట్లుగా, అలాగే యోగములో ఉన్న సాధనములు యమనియమాసనాది యోగములలో ఉన్నటువంటి మెట్లను చెప్పినట్లుగా, ఇలా ఎన్ని విధములుగా చెప్పటానికి వీలుంటే అన్ని విధములుగా పదిని చెప్పుకుంటూ పోతారు. ఇలా ధ్వనించేటటువంటిది కావ్యం ఇది. అలాగే దీనిలో ఆకారత్రయము అంటే జీవస్వరూపము ఎలా ఉండాలి జీవుడు అని అంటే, అనన్యార్హ శేషత్వము, అనన్య శరణత్వము, అనన్య భోగ్యత్వము ఉండాలి. అంటే పరమాత్మని తక్క ఎవరిని కూడా రక్షించమని కోరవలసిన అవసరం లేదు. అదే విషయాన్ని ఇక్కడ తెలియచేస్తూ ఉంటుంది అమ్మ. నిన్నే మేము కోరి వచ్చామయ్యా, నిన్నే ఆశ్రయించాము అని ఆ పది పాశురముల తరువాత ద్వారపాలకులను నిద్రలేపుతూ ఉంటుంది. ఇద్దరు ద్వారపాలకులు ఉంటారు, రెండు ప్రాకారములు దేవాలయానికి ఉన్నట్లుగా. ఆ నందగోపుని మందిరాన్ని ఇక్కడ వటపత్రశాయి యొక్క దేవాలయములాగా భావించి చెబుతూ ఉంటుంది అమ్మ. అక్కడ ద్వారపాలకులు ఇద్దరు, ఇక్కడ కూడా రెండు ద్వారములు ఉన్నట్లుగా అక్కడ కూడా ఉంటవేని చెబుతుంది. అలాగే అచ్చా స్వరూపములో ఇక్కడ పరుండి ఉన్నట్లుగా అక్కడ కూడా నందగోపుడు, యశోదాదేవి, నందగోపుడు అంటే ఆచార్యుడని, యశోదాదేవి అంటే అష్టాక్షరి మహామంత్రమని, ద్వయమంత్రమని, అలా బలరామస్వామి ఉంటాడు, ఆయన జీవుడు. ఇది శేషత్వము, భాగవత శేషత్వము. భగవంతునితో పాటుగా భాగవతులను కూడా ఆశ్రయించాలి, ఆచార్యుడిని ఆశ్రయించాలి, భగవద్ భాగవత ఆచార్య కైంకర్యము చేయాలి అని ధ్వనించినట్లుగా చెబుతారు. ఆ పరమాత్మకి మాత్రమే శరణు పొందాము అని చెబుతారు. మరి మీ దగ్గర ఏమున్నది మిమ్మల్ని రక్షించడానికి అని అంటే, ఏమి కావాలి, అనన్య గతిత్వము, ఆకించిన్యత్వము ఉండాలట. అంటే ఇతర రక్షకము ఎవ్వరూ లేరు, నీవే మమ్మల్ని రక్షించాలి. మా దగ్గర కించన ఏ కొంచెము కూడా ఏమీ లేదు, పుణ్యం లేదు, ఏమీ లేదు, అసలు మేము చేసిందంటూ ఏమీ లేదు. మరి ఏమీ లేకపోతే ఎలా లభ్యమవుతుందని అంటే, సర్వధర్మాన్ పరిత్యజ్యని ఆయన చెప్పాడు, అన్నీ విడిచిపెట్టి నన్ను కోరండి అని. ఆ దాన్ని ధ్వనించేటట్టు చెబుతారు పాశురములలో. మా దగ్గర ఏమీ లేదయ్యా, ఏమీ లేకపోతే వెళ్ళిపోమంటాడు ఆయన. వెళ్ళిపోవటానికి ఎలా పోతామయ్యా, మేము లేనివారమని అంటే మా దగ్గర ఏమీ లేను కానీ మా కులంలో నీ వచ్చి పుట్టావు అంటారు. అప్పుడు గోపికలుగా భావించి, అలా గోపికలుగా భావించి గొల్ల కులంలో ఆయన పుట్టాడని చెప్పుకుంటాము. మరి ఇప్పుడు మనమేమిటనంటే, మనం జీవులంగా భావిస్తే తొమ్మిది సంబంధాలు మనకే ఉన్నవి. అమ్మ ఇచ్చింది మనకు తొమ్మిది సంబంధాలు ఉన్నవని గుర్తు చేసింది. ఆయన చాలాసార్లు చెప్పుకున్నాం, పితా చ రక్షక శేషి భర్త జ్ఞేయో రమాపతి స్వామి ఆధారో మమ ఆత్మాచ భోక్తాచ ఆద్యమనూదిత అంటూ తొమ్మిది సంబంధాలు ఇదివరకు చెప్పుకున్నాము. ఆయన తండ్రి, మనం బిడ్డలము. అలా తొమ్మిది సంబంధాలు ఉన్నాయి కనుక పోవటానికి వీల్లేదు. మేము వచ్చినందుకు మేము జీవులం కనుక, మాకు జ్ఞానము ఉన్నది కనుక నిన్ను పొగడటం కూడా చేయాలని అవతారములను కూడా పొగిడిందామె. లోకమంతా గతి లేక నీ పాదముల దగ్గర పడినట్లు మేము పడ్డాము, అనన్య గతికులము అని చెప్పింది. మా దగ్గర ఏమీ లేదు అని చెప్పింది. ఆ పైగా అచ్చిరాది మార్గముగా శ్రీవైకుంఠానికి వెళ్ళి అక్కడ ఎలా భోగాలు అనుభవిస్తారో ఆ విషయాలను కూడా చెప్పింది అమ్మ. దీంట్లో మాకు నీవు స్నానం చేసి స్నానం చేయటానికి నీవు శంఖములు ఊదుకుంటూ వెళ్ళాలి, మేము శంఖాలు ఇయ్యాలి, ఒక పెద్ద ధ్వజము దూరానికి కనపడాలి, మంచు కొరవకుండా ఒక మేల్కట్టు ఉండాలి, ఆదిశేషుడు మేల్కట్టుగా, గరుత్మంతుడు ధ్వజముగా, పాంచజన్యము వంటి శంఖములు నీవిస్తే ఊదుకుంటూ, ఆ తరువాత మేమందరమీ కూడా నిన్ను గుణములను గానము చేస్తూ వెళుతూ ఉంటే ఆ నీలాదేవి ఆ దీపములాగా ఉండాలి మాకు, ఆ పెరియాళ్ళవారు నమ్మాళ్ళవారు మంగళాశాసనములు పాడుతూ ఉండాలి. అలా మేము వెళ్ళి స్నానం చేసి తిరిగి వచ్చిన తరువాత మాకు ఆభరణములు నీవు
చేతులకు కంకణములు కట్టాలి, భుజములకు భుజకీర్తులు, పాదములకు అంజలు పెట్టాలి. అలా ఇంకా ఎన్ని ఆభరణములు ఉన్నవే, చెవులకు చెవిపోగులు, ఆ తరువాత పరిమళించేటటువంటి పుష్పములు, ఆ తరువాత మంచి పట్టు వస్త్రములు నీలాదేవి నీవు కలిపి కట్టాలి. ఆ తరువాత అక్కారరిష పాలతో వండినటువంటిది అందరమీ కూడా కూర్చొని నువ్వు తెర వేయటానికి వీల్లేదు. దేవాలయంలో తెర వేస్తారు, కొన్ని కొన్ని చోట్ల తెరలు వేసి పెడతారు. అలా కుదరదయ్యా, తెర వేసే పని లేదు. మీకు మాకు మధ్యలో ఏమాత్రము తెర కూడా ఉండటానికి వీల్లేదు. కూడి ఇరిందు కుళిరిందు, మనం అందరమీ కలిసి కూర్చొని ఆ భుజాలు భుజాలు రాసుకుంటూ ఉండాలి. ఆ అక్కారరిష అలా పట్టి పైకి లేపితే నేయి కారుతూ ఉండాలి, సుమా ఇలాంటి భోగము నీతో కలిసి మేము అనుభవించాలి. మేము అనన్య భోగ్యత్వం కలవారిం కావాలి, నీకే భోగులు భోగం అవ్వాలి మేము. ఉనక్కేనాం నీకే మేము ఆల్చేవోం, కైంకర్యము నీకే చెయ్యాలి. ఇదే అనన్యార్హ శేషత్వం అంటారు. కైంకర్యము నీకే చెయ్యాలి. ఆ తరువాత నిన్నే నీవే రక్షకుడుగా కావాలి. అరణ్య శరణత్వము, అరణ్య భోగ్యత్వం అంటే ఆ భోగము కూడా నీదే, ఆనందము కూడా నీదే కావాలి. మత్తైనం కామంగల్ మాత్తు, మాకేదైనా ఉంది అని ఏమనుకుంటే మాకు తెలియదు. ఇతర కామములను నీవే పోగొట్టు. ఎక్కడ కూడా రుచి నీదే, ఆనందము నీదే. నిన్ను చూసి నీవు ఆనందించావని జీవులము కనుక మేము జ్ఞానస్వరూపులము కనుక అప్పుడు ఆనందించాలి. ఇలా ఆకార త్రయమును చూపించింది అమ్మ. నిరంతరము నీకే సేవ చేయాలయ్యా. ఎక్కడికో కాదు, వాళ్ళు ఎక్కడికి స్నానానికి పోలేదు, ఏమీ చెయ్యలేదు. ఇవన్నీ కూడా ఆ పంచ సంస్కారాలు పొందినట్లు అక్షరాది మార్గము సిద్ధాంత విషయములు మొత్తం అన్నీ కూడా చెప్పింది అమ్మ. అందుకే దీనిని వేదం అనైతుక్కుం విత్తాగుం అన్నారు. ఈ విత్తనమిది వేదములకు. వేదం అంటే అర్థం ఏమిటి? తెలియబడేదంతా వేదమే. కేవలం ఏదో కొన్ని మంత్రాలే కాదండి. ఏది తెలుసుకోవాలో ఏది తెలియబడేదో మొత్తమంతా వేదమే. కనుక ఆమె చెప్పినటువంటిది విత్తనములు. వీటన్నింటికీ విత్తనములు, ఒక మానెడు విత్తనములు చల్లి పుట్లు పుట్లు పండించుకున్నట్లుగా 30 పాశురములతో ఈనాటికి మనము ఎన్నో అర్థాలను, ఏదైనా సరే మన బుద్ధి మాంద్యము చేత వెనక్కి తిరిగితే తిరగాలి, కానీ అక్కడ అర్థములు లేక కాదు, దొరకక కాదు. అంతటి మహోన్నతమైన ఉత్తమ ధ్వని కావ్యమును అమ్మ మనకు అందించింది. కనుక ఈ కావ్యమును ప్రతినిత్యము తిరువారాధనలో కూడా చేస్తూ ఉంటారు, ఇళ్లల్లో కూడా చేస్తూ ఉంటారు. అనధ్యయన కాలము కొంతకాలమే ఆపుతారు. ఆ ధనుర్మాసం నెల రోజులు మొత్తం అందరూ కూడా చేస్తారు. చాలామంది పాపం తెలియక ఈ నెలే అనుకుంటారు. ఈ నెలే కాదు, ఆ మిగిలిన కాలము కూడా చేస్తూనే ఉంటారు. వారుని ఇలా చేయాలి అని చెప్పారు పరాశర భట్టరు వారు చెప్పారట. ఏమిటనంటే చేయగలిగిన వాళ్ళందరూ చెయ్యండి, ఒకవేళ చెయ్యలేని వాళ్ళు ఆ చివర ఉన్నటువంటి రెండు పాశురములు మొత్తం చేయలేకపోతే 29-30 చిత్తుంజిరుకాలే వంగక్కడలు అనేటటువంటిది వింజామర వీస్తూ చేస్తూ ఉంటారు ఈనాటికి. అదిగో ఆ రెండు అనుసంధించండి. అలా కూడా చేయలేకపోతే మేము చేశాము కనుక మేము చేసినట్లుగా మీరు దీనిని భావించండి అన్నారు ఆయన. అలా తలుచుకున్నా చాలు, ఆ భగవంతుడు మిమ్మల్ని కూడా రక్షిస్తాడు, మీరు శరణాగతులే అని అనుకుంటాడు. ఎలాగోనంటే మనము కూడా గోపికలమి గోదమ్మే అనుకుంటాడట ఆయన. ఎలాగోనంటే దానికి ఒక ఉదాహరణ కూడా చెప్పారు. ఒక గేదె కానీ ఆవు కానీ పాలు ఇచ్చేటప్పుడు మధ్యలో ఎప్పుడైనా కర్మకాలి ఆ దూడ చనిపోతే ఆ దూడ యొక్క తోలు తీసి గడ్డితో దూడలాగా తయారు చేసి ఆ పైన కప్పుతారు ఈ తోలు, దాని ముందు నిలబెడతారట. ఇది నిజమైన దూడ అనుకుని దానిని నాకుతూ పాలిస్తూ ఉంటాయి ఆవులు గేదెలు. అలాగే మనము కూడా గోదాదేవి అనుకొని వారిని భావించి ఒక దండం పెట్టినట్లయితే మనము కూడా గోపికలమని గోదాదేవి అనుకొని పరమాత్మ మనని రక్షిస్తాడు అని చెబుతారు ఆయన. ఇలా ఎంత చెప్పినా కూడా ఆ దివ్య ప్రబంధము అతృప్త అమృతములాగా, ఎంత అమృతం తాగినా పరమాత్మ ఎలా భోగ్యమై ఉంటాడు, ఈ ప్రబంధం అంత భోగ్యమైనటువంటిది అలా చెప్పింది. ఆ తరువాత నాచ్యార్ తిరుమలి అని కూడా ఒక ప్రబంధం చెప్పింది అమ్మ. ఆ తరువాత రంగనాథ స్వామి తన యొక్క
ధర్మకర్తకు స్వప్నములో కనిపించి, మా యొక్క పల్లకి ఆ శిబిక స్వర్ణ శిబిక ఇవన్నీ తీసుకుని వెళ్ళండి, లాంఛనములతో ఆ గోదాదేవిని తీసుకొని రండి, మేము వివాహం చేసుకుంటాము అని చెప్పి పంపించాడు ఆయన. పంపిస్తే వాళ్ళు వచ్చారు ఇక్కడికి. వస్తే ఈ భట్టనాథులు, అమ్మో ఎలా అసలు అక్కడికి రంగము ఎలా వెళ్ళాలి, మనకి అసలు ఎలా సాధ్యం ఇది అనుకుంటూ ఉంటే వల్లభరాయలు వారు, తన శిష్యుడు రాజు ఉన్నాడు కదా ఆయన కూడా వచ్చాడు, ఆయన కూడా వస్తే ఈ రాజపరివారం ఇక్కడ ఉన్నది, మనము కూడా ఆయనకు తగిన వారమేనండి, మీరేమి వెనకడుగు వేయొద్దు, ఆ వారికి తగిన వారమే మనము, మనం కూడా బయలుదేరదామంటూ ఆ విల్లిపుత్తూరులో ఉన్న వారందరూ కూడా ఆనందంగా, ఎంత గొప్ప విషయం ఇది, రంగనాథ స్వామి పల్లకి పంపించాడా, ఎంతటి గొప్ప విషయం, పదండి అంటూ ఊరు నాడు అటు వెనక నుంచి కూడా వచ్చేసి కలిశారు వీరిని. ఇలా ఆ పల్లకితో ప్రతి ఊరు ఊరేగుతూ బయలుదేరుతూ ఉంటే ఆ ఊరిలోని వారు జనమంతా కూడా ఆ పల్లకిని ఆపి చూస్తూ ఉన్నారు, చూసి అనుకుంటూ ఉన్నారు వాళ్ళంతా, ఈ పిన్న పాపటే ఇల భట్టనాథుండు తులసీవనము ద్రౌవ్యలసియుండే, ఈ ముద్దు గుమ్మటే ఇట సూరివరులకు పదుగురికి ముద్దు పట్టి అయ్యే, ఈ మందయానటే తా ముందుగా దాల్చి విరుల దండలు హరి కొరకు సంగే, ఈ ముద్దరాలటే ఇచ్చచేత గొల్ల పడతి అయి కృష్ణానుభావముందే, తగును శ్రీరంగ భర్త ఈ తరుణికి అతనికి శుభాంగియు తగునని ఇంతులనగా, భావమలరంగ వినియే అద్దేవి అనుచో, ఉల్లమలరంగ వినియే ఆ తల్లి అనుచో. అందరూ వస్తూ ఉన్నారట, చూశావటమ్మా ఈ పిన్న పాప ఈ చిన్నపిల్లైనట, ఆ భట్టనాథుడు ఆ విష్ణు చిత్తుల వారు, ఆయన కడుపును పుట్టిన పిల్ల కాదంటమ్మా, ఆ తులసి తోటలో దొరికిందట, అంతేకాదమ్మా ఈ పిల్లని ఆడవార్లు 10 మంది కూడా బిడ్డగా భావించారట అని మరికొందరు అంటూ ఉంటే, చూశారా ఎంత చిత్రమోనమ్మా, ఈ మందయాన ఈ హంసగమన ఈమె తాను ముందు దండలు తాను ధరించి తర్వాత ఇస్తేనే నాకు ఇష్టం అన్నాడటమ్మా ఆ దేవుడు కూడా, అలాగే ఈమె కూడా గొల్ల పడతి అయ్యి తాను గొల్ల పిల్లని అనుకుంటే ఆ గొల్ల భావం వచ్చేసింది ఈమెకు, ఆ గొల్ల వేషం వచ్చేసిందట, గొల్ల ముడి వచ్చిందట, గొల్లల నడక వచ్చిందట, గొల్లల మాట వచ్చిందట, చివరికి గొల్లల వాసన కూడా వచ్చిందట అన్నారట. గొల్లల వాసన ఏమిటనంటే ఆ పాలు పెరుగు వెన్న, ఎప్పుడు వీటినే నిరంతరము పిండటము చిలకటము తాగటము తినడము, ఆ పాల వాసన వచ్చేసింది అమ్మ దగ్గర, అలా వాసన కూడా వచ్చేసింది సుమాభావముతో, ఈమెకు ఆ శ్రీ రంగనాథుడే తగినటువంటి భర్త, లేకపోతే మరొకడు ఎవడు తగిపోతాడు ఈమెకు, అలాగే రంగనాథునికి కూడా ఈమె తగినటువంటి భార్య. నిజానికి మరి రంగనాథుడికి పెళ్ళి ఎక్కడైంది, పెళ్ళి కాలేదు కదా, ఆ రంగమండపం అలాగే వచ్చాడు పాపము, ఆయనకు పెళ్ళి లేదు, కానీ ఇప్పుడు జరగబోతూ ఉన్నది ఆయనకు తగినటువంటి ఆ అమ్మాయి ఈవిడే పెళ్లి కూతురు తగినటువంటిది ఈమె అని అంటూ ఉంటే చాలా సంతోషించింది, భావమలరంగా చాలా ఆనందపడిపోయిందట. ఏమో తగినదానో కాదో అనుకున్నాను నేను, ఊరు నాడు కూడా ఇలా అంటూ ఉన్నది అని చెప్పి చాలా ఆనందపడిపోయింది. ఊరు ఊరు వాడ వాడల గరితలు వచ్చి పసుపు కుంకుమ రవికలు చీరలు పండ్లు ఫలములు కూడా ఇస్తూ ఉంటే ఆ పల్లకి చాలటలేదు, ఎక్కడికక్కడ వెనక్కి పంపిస్తూ ఉన్నారు. ఆ పల్లకి ఊరు ఊరు ఆపి వారు కూడా బయలుదేరిపోతూ ఉన్నారు. ఒక పెద్ద వానర సైన్యములాగా ఒక మహాసముద్ర తరంగములలాగా వెళ్ళిపోతూ ఉంది జనమంతా కూడా. లీలా విభూతి మొత్తం కదిలి వచ్చిందా అన్నట్లుగా కూడా కదిలి వెళ్ళి ఆ రంగధామాన్ని చేరింది. ఆ కావేరీ నదిని దాటి సప్త ప్రాకారముల మధ్యలో ఉన్నాడు ఆయన. ఆ మూడవ ప్రాకారం వరకే వెళ్ళారు, ఆ మూడవ ప్రాకారం దగ్గర దించారు. అక్కడ దిగింది పల్లకి, పరుగులు 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 తీసుకుంటూ వెళ్ళిపోతూ ఉంది. శ్రీలలనా కాము నీల మేఘశ్యాము రమ్య గుణస్తోము రంగధాము. ఆ లక్ష్మీదేవి కామించినటువంటి వాడు ఆయన, లోకమంతా లక్ష్మీదేవిని కోరుకుంటూ ఉంటే ఆయనను కోరుకున్నదట లక్ష్మీదేవి. నీలమేఘ శ్యాముడు రమ్యమైనటువంటి గుణములు సకల కళ్యాణ గుణాభిరాముడు రంగధాముడు,
ఆయన్ని చూసి గబగబగబా పరుగులు తీసుకుంటూ వెళ్ళి ఆ శేషపాన్పుపై ఎక్కి పాదములు పట్టుతూ ఉన్నట్లుగా చేతులు అలా పెట్టి అదృశ్యమైపోయిందమ్మా. పరుగులు తీసుకుంటూ వెనక వెళ్ళారు విష్ణుచిత్తులు. చూశాడు ఆయన, పుత్రిని కానక బోరననేడ్చిన. అయ్యో ఏమైపోయావమ్మా, కంటికి కనపడకుండా ఇలా అయిపోయావేమిటి తల్లి అని బోరున ఏడ్చాడు విష్ణుచిత్తులు. నువ్వు దుఃఖించకయ్యా అంటూ అర్చావతారము యొక్క ధర్మాన్ని విడిచి పలికాడు ఆయన. మామవైతివి దుగ్ధాబ్ధి మాట్కి మాకు, నీవు పాల సముద్రములాగా ఆ జనక చక్రవర్తిలాగా భీష్మక మహారాజులాగా మామవయ్యావయ్యా నీవు. ఓ మామ, స్వసురం అమరవంజం అన్నారు అమరవంజుడికి, అమరవంజుడు ఈయన ఆ రంగనాథుడికి మామ అయ్యాడు ఈయన. చాలా సంతోషించి, స్వామి నిజమే కానీ ఇలా నీవు కనపడకుండా చేస్తే నేను బ్రతకలేనయ్యా, నేను చూడకుండా ఉండలేను. నిరంతరము కూడా అంటి పెట్టుకుని ఇంట్లో తిరుగుతూ ఉండేది నాన్నగారు, అదేమిటి ఇదేమిటి అని నన్ను అడుగుతూ ఉండేది, అడిగి వినిపిస్తూ ఉండేది గాథలన్నీ. అలా కాదేమో నాన్నగారు, ఆ భావం ఇలాంటిదేమో అని నాకే చెబుతూ ఉండేది. ఇలా తిరిగేటటువంటి పిల్ల నాకు కనిపించకపోతే ఎలా బ్రతుకుతాను, పైగా లోకమంతా కూడా ఏమనుకుంటుందయ్యా, ఏమీ లేనివాడు అనుకుంటుంది లోకమంతా. ఇలా కాదు, నీవు రా మా ఇంటికి రా, ఘనంగా నీకు పెళ్లి చేస్తాను అన్నాడు ఆయన. సరే అలాగే అని చెప్పి మరల పంపించాడు అందరినీ. మొత్తం తిరిగి వచ్చారు శ్రీవెల్లి పుత్తూరు. విశ్వకర్మను పంపిస్తే ఆయన నిర్మాణం చేశాడు ప్రాకార మంటప గోపురాదులు వివాహ మండపాన్ని. ఆ తరువాత పరమశివుడు, పార్వతీదేవి, సరస్వతి, బ్రహ్మదేవుడు, ఇంద్రాణి, ఇంద్రుడు, 33 కోట్ల దేవతలు, 99 కోట్ల ఋషులు, ప్రమథ గణాలు అందరూ కూడా బయలుదేరి వచ్చారు శ్రీరంగానికి పిలిపించాడు. విశ్వక్సేనుల వారిని ఆ గణనాథుడు, వినాయకుడు, కుమారస్వామి వీరందరూ కూడా ముందు దారి చూపిస్తూ ఉన్నారు. ఆ దారి, ఆ మార్గం ఏంటంటే ఆకాశ గమనం అండి. నేల మీద రావటానికి వీల్లేదు, కరోనా వాళ్ళు అడ్డుకుంటారేమోనని ఆకాశం మీద వచ్చేస్తూ ఉన్నారు అదృశ్యం రూపంలో ఎవరికీ కనపడకుండా. అలా వచ్చేశారు వారందరూ కూడా, ఎయిర్ లైన్ మీద వచ్చేశారు. చక్కగా శ్రీవిల్లి పుత్తూరులో దిగారు. అద్భుతమైనటువంటి వంటలు చేశారు, భోజనములు చేశారు అక్కడ. అవి తిని ఆనందపడిపోతూ ఉన్నారు జనమంతా కూడా. ఆనందంగా వయ్యారంగా వస్తూ ఉన్నాడు ఆ పెండ్లి కొడుకు. ఆ పార్వతీదేవి, ఆ లక్ష్మీదేవి, ఆమె కూడా వచ్చింది. లక్ష్మీదేవి, ఆదిలక్ష్మి, అలాగే సరస్వతి, ఇంద్రాణి అందరూ వచ్చి పెండ్లి కుమార్తెను చేశారు. గోదాదేవిని తీసుకొని వచ్చి పెండ్లి మండపం వద్దకు తీసుకొని వచ్చారు. స్వామిని కూడా ఊరేగింపుగా తీసుకొని వచ్చారు. అలా తీసుకొని వచ్చి పెండ్లి పీటల మీద కూర్చుండబెట్టారు. తెలుగువారి విధముగా పెండ్లి చేశారు శ్రీకృష్ణదేవరాయల వర్ణన ఇదంతా. ఇది వర్ణించాడు ఆయన, ఇక్కడ పెండ్లు జరిగినట్లుగా తెలుగువారి పెండ్లు ఎలా జరిగిందో అలా చేశాడు. చక్కగా ఆ పాణిగ్రహణం చేశారు, కాళ్ళు తొక్కించాడు, ఏళ్ళు తొక్కించాడు. ఆ తరువాత జీలకర్ర, బెల్లం పెట్టించాడు, మంగళసూత్రం కట్టారు, తలంబ్రాలు పోశాడు ఆయన. ఆ ఇద్దరు కూడా ఒకరి మీద ఒకరు పోటీ పడి పోసుకున్నారు. అటు ప్రక్కన కొందరు, ఇటు ప్రక్కన కొందరు కూడా ఉండి వారి తరపున, వీరి తరపున కూడా చెప్పుకుంటూ ఉన్నారు. అయ్యో ఏమిటి పెళ్లి కొడుకు, ముసలి పెళ్లి కొడుకు అనుకుంటా, మేమేదో చాలా తగినవాడు, తగినవాడు అంటే నిజమే అనుకున్నాము. ఇప్పుడు పుట్టినవాడా, అప్పుడు పుట్టినవాడా, ఆ ప్రళయ కాలములో బ్రహ్మదేవుడు భయపడుతూ ఉంటే అదిగో ఆయనకు వచ్చి కనపడినటువంటి ఆదిమమూర్తి ఈయన, ఇంత పెద్దవాడా, ఇంత ముదురా అనుకుంటూ ఉంటే వీళ్ళు అంటూ ఉన్నారు, ఏహే మీ అమ్మాయి ఏమైనా తక్కువ అనుకున్నారా, మీ అమ్మాయి ఇప్పుడుదా అప్పుడుదా, ప్రళయకాల సముద్రము నుండి లేపించే భూమిని అదిగో అప్పుడు వచ్చింది సుమా మీ అమ్మాయి, అందరికంటే ముందే పుట్టింది మీ అమ్మాయి కూడా. కల్పాదౌ హరిణాస్వయం జనహితం దృష్టేన సర్వాత్మనాం ప్రోక్తం స్వస్య చ కీర్తనం ప్రపదనం స్వస్మై ప్రసూనార్పణం సర్వేషాం ప్రకటం విధాతు మనిషం శ్రీ ధన్వినవ్యయ పురే జాతాం వైదిక విష్ణుచిత్త తనయాం గోదాం ఉదారాం స్తుమః. ఇప్పటిది అప్పటిది కాదయ్యా బాబు, మీ కుమార్తె భూమి కంటే ముందు పుట్టింది సుమా, ఈమె కూడా భూమే. అప్పుడు భగవానుడు చెప్పాడు, అప్పుడు వరించాడు ఆయన. ఏమిటి ఇష్టము అని అంటే చెప్పాడు భగవానుడు,
ప్రోక్తం స్వస్య ప్రపదనం, నన్ను సర్వస్వము నాకే అర్పించి నన్ను అర్పిస్తే నేను సంతోషిస్తా. స్వస్య చ కీర్తనం, నా గుణములను గానము చేస్తే సంతోషిస్తా నేను. స్వస్మై ప్రసూనార్పణం, ఇప్పుడు కలిగినటువంటి మరొక ఇష్టం, ఇవి ఇంతకుముందు ఉన్నాయి. ఏమిటి? ప్రపత్తి చేస్తే ఇష్టమే, నా గుణములు గానము చేస్తే ఇష్టమే. ఇప్పుడు ఏమిటి అని అంటే, నిన్ను చేసుకున్నాను కదా, గాంధర్వ వివాహం జరిగింది భూదేవికి, వరాహస్వామికి, ఆది వరాహస్వామికి, ఇప్పుడు నిన్ను భార్యగా వరించాను కనుక పుణ్యము గంధమున్నదే. పుణ్యో గంధః పృథివ్యాంచ, భూమి ఎందు ఉన్నటువంటి పరిమళము గొప్పది. అదిగో ఆ పరిమళము పుష్పముల రూపంగా కనిపిస్తూ ఉంటుంది బయటికి. ఆ పుష్పములు దండలు కట్టి నాకు వేస్తే నాకు ఆనందం సుమా, ఇవి మూడు ఆనందము ఇప్పుడు వచ్చినటువంటిది ఇది అని చెప్పి చెప్పాడు కొత్తగా. అవి మూడు కూడా చూపించిందయ్యా లోకానికి ఆ భూదేవే. ఇప్పుడు ఇక్కడ ఆండాళ్ళు తల్లిగా రక్షించేటటువంటి ఆమెగా వచ్చి తిరుప్పావయిలో వాయినాలు పాడి అంటూ ఆ గుణములను పాడి గానం చేసింది. నీకే సర్వస్వము అర్పించానని శరణాగతి చేసింది. పూల దండలు తాను ధరించి ముందు, తర్వాత నీకు అర్పించింది. ఇలా లోకమంతటికీ ప్రకాశంగా చేసినటువంటిది ఈమె తక్కువ అనుకున్నారా? ఆ భూమి కంటే ముందు పుట్టింది ఈమె, చాలా పెద్ద దేశమా అన్నారు. ఇలా ఒకరికి ఒకరు గుణములు గానములు చేసుకుంటూ ఆ దివ్య కళ్యాణ వైభోగాన్ని ఆనందంగా అనుభవించారు. ఆ భోజనములు ఆ షడ్ర సోపేతంగా భుజించారు. అలాగే ఇళ్లలో ఉండి ఆనందంగా భుజించుదాం మనం కూడా. ఆ తరువాత అక్కడే ఉండిపోయాడు ఆయన, ఆ గరుత్మంతుడితో సహా ఆ విష్ణు చిత్తుల వారి ఇంట ఇల్లరికం ఉండిపోయాడు ఆయన. గోదాదేవి, ఆ రంగనాథుడు, ఆ రంగనాథుడు మధ్యలో ఉంటే గోదాదేవి ఒక ప్రక్కన, గరుత్మంతుడు ఒక ప్రక్కన. ఆ గరుత్మంతుడు కూడా ఆయన వాహనంగా తీసుకొని వచ్చిన విష్ణు చిత్తుల వారు ఆ గరుత్మంతుని అంశ కనుక ఆ ముగ్గురు ఇప్పటికీ కూడా శ్రీవిల్లిపుత్తూరిలో అర్చా స్వరూపంతో వేంచేసి ఉన్నారు మనల్ని రక్షించడానికి. కనుక అంతటి గొప్పది. ఆ కృష్ణదేవరాయలు కూడా అక్కడ అద్భుతంగా కట్టించాడు గోపురము. ఆ మినీ ఆంధ్ర అంటారు అని చెప్పారు అక్కడి వాళ్ళు. కృష్ణదేవరాయల కాలంలో ఆంధ్రులు తరలి చాలామంది వెళ్ళారట, అక్కడ ఉన్నారట. అక్కడి వారు చెప్పారు ఒకసారి, నేను అక్కడికి వెళ్ళినప్పుడు తెలుగు తెలియదేమో అనుకుంటూ ఉన్నాం అబ్బాయి నేను మాట్లాడుకుంటూ అంటే, ఒక షాపు అతను అన్నాడు, ఏమండి మీరు తెలుగువారా, మాకు బాగా తెలుసండి, దీన్ని మినీ ఆంధ్ర అంటారు అన్నాడు. ఎలాగయ్యా అంటే, కృష్ణదేవరాయల కాలం నుంచి వచ్చారండి ఇక్కడకు, 500 సంవత్సరములకు పూర్వం వచ్చారు, చాలామంది స్థిరపడిపోయారు ఇక్కడ. అక్కడంతా వర్ణించింది ఆ తల్లి, ఆ పురవర్ణన, ఆ వైభోగం అంతా కూడా వర్ణించింది. అంతా రంగరంగ వైభోగం ఇక్కడ కూడా చూపించింది అమ్మ. అలా వారు వేంచేసి ఉన్నారు మనని రక్షించడానికి. వారి రక్షణలో మనము కూడా హాయిగా ఉందాం. జై శ్రీరామ్.